అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. కడప జిల్లా పోరు మామిళ్లలోని కాలేజ్ వద్ద అక్రమ కేసులను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా నాయకులు రవి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా తాడేపల్లిలో నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా పూర్వమైనటువంటి జీవన కార్యశాల వద్ద నిరసన కార్యక్రమం చేయాలన్న ఉద్దేశం ఈ నెల జూలై 19 ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం ముందు చేయడం జరుగుతోంది. అదేవిధంగా దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేశాము. ఆ సందర్భంగా విజయవాడలో ఉన్నటువంటి కేంద్రాన్ని ఇంటర్మీడియట్ బోర్డుని మేము ముట్టడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో పోలీసులు మా విద్యార్థుల యొక్క విద్యార్థి నాయకుల యొక్క మీద అక్రమ అరెస్టులు చేసి ఇలా చేయడం జరిగింది. దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పొరంలో మండల కమిటీ వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలానే ఉంటే రాబోవు భవిష్యత్తులో విద్యార్థులు చదువు నష్టపోయే అవకాశం ఉంది. దీనిపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.